హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెండు రియల్మీ 2 ప్రో డివైస్ యొక్క అన్బాక్సింగ్ చూద్దాం. సో రియల్మీ 2 ప్రోలో చాలామంది రెండు కలర్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఒకటి ఐస్ లేక్, మరొకటి ఓషియన్ బ్లూ. సో ఈ రెండు ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో నేను ఒకటి రివ్యూ చేయడం కోసం నేను తెప్పించాను, ఇంకొకటి ఫ్రెండ్ కోసం పర్చేజ్ చేశాను. ఈ రెండు కలర్స్ని అయితే మనం అన్బాక్స్ చేసి చూద్దాం సైడ్ బై సైడ్ ఏ కలర్ బాగుంటుందో. సో మీ టైం వేస్ట్ చేయకుండా బాక్స్ అయితే తొందర ఓపెన్ చేసేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఎప్పటిలాగే మనకి బబుల్ ర్యాప్ కనిపిస్తుంది, దాన్ని కూడా తొందర తీసేస్తాను. రిమైనింగ్ అంతా జనరల్, పైన ఒక కవర్ ప్యాక్ ఉంటుంది, దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు కలర్ వేరియంట్స్ని, ఒకటి ఓషియన్ బ్లూ, మరొకటి ఐస్ లేక్ వేరియంట్. చూద్దాం మీ రెండింటిలో ఏ కలర్ బాగా కనిపిస్తుందో చూడడానికి. నాకైతే పర్సనల్గా ఐస్ లేక్ నచ్చింది, ఐస్ లేక్ నా కోసం ఆర్డర్ చేశాను, ఫ్రెండ్కి ఓషియన్ బ్లూ ఆర్డర్ చేశాను. సో బాక్స్లో మనకి టీపీయూ కేస్, అలాగే కొన్ని పేపర్స్ వచ్చాయి. సో వాటిని పక్కన పెట్టేద్దాం, ఫోన్స్ ఉన్నాయి వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. సో బాక్స్లో చూసినట్లయితే మనకి మైక్రో యూఎస్బి కేబుల్, అలాగే ఛార్జింగ్ బ్రిక్ వచ్చింది. సో ఇది 5 వోల్ట్స్ 2 ఆంపియర్ అవుట్పుట్తో వచ్చింది ఛార్జర్ అయితే. సో ప్రాసెసర్ అయితే క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది, కానీ వాళ్ళు అయితే ఎనేబుల్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇవి రెండు కలర్స్, ఒకటి ఐస్ లేక్, మరొకటి ఓషియన్ బ్లూ. చూడ్డానికి రెండు చాలా అంటే చాలా ప్రీమియంగా ఉన్నాయి, ఏది బెస్ట్ అని చెప్పడం చాలా అంటే చాలా కష్టం, అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓషియన్ బ్లూ చాలా బాగుంది, ఐస్ లేక్ డిఫరెంట్గా ఉంది. సో ఈ రెండిట్లో ఏది పర్చేజ్ చేసినా మీరైతే డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే అవ్వరు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఐస్ లేక్ అయితే నాకు చూడగా ఐస్ లేక్ చాలా అంటే చాలా బెటర్గా అనిపిస్తుంది, బ్లూ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో బ్లూ బాగాలేదని కాదు, మీ పర్సనల్ ప్రిఫరెన్స్, ఏది సెలెక్ట్ చేసుకున్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. సో ఇప్పుడైతే డివైస్ని బూట్ చేసి ఒకసారి సెటప్ అయితే చేద్దాం. సో రెండింటిని అయితే బూట్ చేయట్లేదు ఇక్కడ నేను. సో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి స్టోరేజ్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 47 GB అవైలబుల్గా ఉంది. అండ్ ఫోన్ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది కలర్ వైస్ 5.2 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ ఒరియో 8.1తో ఉంది. అండ్ ఇది లేటెస్ట్ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ డివైస్ ఓవర్వ్యూ చూసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ చాలా ప్రీమియంగా ఉంది, ఇది గ్లాస్లా కనిపిస్తుంది కానీ ఫైబర్ గ్లాస్, కానీ మనకి ఫైబర్ అని అసలే అనిపించట్లేదు. అండ్ కింద మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది, బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పైన 16+2 డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, పక్కన సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ చూస్తే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, వాటి పైన మనకి ట్రిపుల్ స్లాట్ ఉంది, రెండు సిమ్స్ మెమరీ కార్డ్ని యూజ్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే పవర్ బటన్ ఉంది. అండ్ బాటంలో మనకి 3.5 mm ఆడియో జాక్, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, మైక్రో యూఎస్బి పోర్ట్, అండ్ పక్కన మనకి స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే అయితే చాలా అంటే చాలా షార్ప్గా ఉంది, వివిడ్గా ఉంది. ఈ మధ్య వచ్చిన ఫోన్స్లో అయితే ఈ డిస్ప్లే చాలా వివిడ్గా షార్ప్గా ఉంది అని చెప్పొచ్చు. పైన వాటర్ డ్రాప్ నాచ్లో మనకి 16 MP కెమెరా సెటప్ అయితే ఉంది, ఎలాంటి ఫ్రంట్ ఫ్లాష్ అయితే మనకి ఈ ఫోన్లో ఇవ్వబడలేదు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫోన్తో నేను కొన్ని కెమెరా శాంపిల్స్ తీశాను, డీటెయిల్ కెమెరా రివ్యూ అయితే అతి త్వరలో వస్తుంది, వెయిట్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. అండ్ మీరు కావాలనుకుంటే పోకో F1తో కెమెరా కంపేర్ చేస్తాను, అది మీరు అడిగితేనే. సో ఇవి ఫ్రెండ్స్ రియల్మీ 2 రెండు కలర్స్. సో ఈ రెండు కలర్స్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి రెండు. ఐస్ లేక్ డిఫరెంట్గా ఉంది, బ్లూ ఓషియన్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్, అతి త్వరలో ఈ రియల్మీ 2 ప్రో కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అవన్నీ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. మీరు మన ఛానల్ మరోసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.